पत्रिका సమావేశం చేసినటువంటి పత్రికేయులందరికీ నమస్కారం। నేను గత 2 సంవత్సరాలుగా విశాఖపట్నంలో నివాసం ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలపై ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా పార్లమెంట్ లో ప్రస్తావించడమే కాకుండా మంత్రులతో తరచూ మాట్లాడుతూ అలాగే సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేయడం జరుగుతోంది। ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు ప్రస్తావించారుగా వారణాసికి డైరెక్ట్ ట్రైన్ కావాలి అని చెప్పి అనేక సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుంచి అయిపోయింది అన్నారు కానీ అది అవలేదు అప్పటికి। సో కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి వారితో మాట్లాడి అశ్విని వైష్ణవ్ గారితో పార్లమెంట్ లో దీనిపైనే మాట్లాడి సెప్టెంబర్ 7వ తేదీ మొన్న ఏదైతే జెడ్ఆర్యూసీసీ లో పార్లమెంట్ ద్వారా నన్ను సభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది। దాని సమావేశంలో కూడా వారికి ప్రధాన అంశంగా దీన్ని నేను రాసివేయడం జరిగింది। విశాఖపట్నం వారణాసి ప్రత్యేక రైలు ప్రత్యేక కాదు రెగ్యులర్ ట్రైన్ కావాలి ఎందుకంటే గతంలో ఏప్రిల్ నెలలో స్పెషల్ ట్రైన్స్ ని కూడా అప్రూవ్ చేయించడం జరిగింది సమ్మర్ స్పెషల్ అని అలాగే పుష్కరాల స్పెషల్ కింద ట్రైన్ నడపడం జరిగింది। అది కూడా దాదాపుగా పూర్తిగా ఫుల్ ఆక్యుపెన్సీ తో ట్రైన్ వెళ్ళేది। పుష్కరాల సమయంలో నేను తెలుగు కాశీ సంగమం కాశీ తెలుగు సంగమం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో ఉత్తరాంధ్ర ప్రజలు అందులో శ్రీకాకుళం జిల్లా నుంచి నాకు తెలిసి చాలా మంది అక్కడ కలవడం జరిగింది। అలాగే కోవిడ్ సమయంలో దాదాపుగా 2000 మంది దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వారణాసిలో ఇరుక్కుపోతే లాక్ డౌన్ సమయంలో వారిని నెల రోజుల పాటు అక్కడ వారిని జాగ్రత్తగా వారిని చూసుకొని వెనక్కు పంపించే ఏర్పాట్లు నేను చేయడం జరిగింది। అప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతం వారే విశాఖ వారణాసిలో ఉన్న విషయం నాకు తెలిసింది। సో కాబట్టి ఈ ట్రైన్ అనేది చిరకాల కోరిక అది నా ఫలితాల ద్వారా నా ప్రయత్నాల ద్వారా సాధ్యమైనందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను। అది దసరా లోపలే నేను ఆల్రెడీ ఈ జెడ్ఆర్యూసీ జోనల్ మేనేజర్ గారితో డిఆర్ఎం గారితో మాట్లాడాను। ఇది దసరా పండుగ ప్రారంభం రోజు దసరా పండుగలకు ముందే నవరాత్రులకు ముందే దీన్ని ప్రారంభించాలని నేను కోరాను। వారు తప్పనిసరిగా అది చేస్తామన్నారు। సో బహుశా 15-22 తేదీల్లో దీన్ని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది। ఇకపోతే ఈ ప్రాంత అభివృద్ధిలో విశాఖపట్నం అలాగే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది। రాష్ట్ర ప్రభుత్వాలతే ఈ ప్రాంతం నిర్లక్ష్యం చేయబడింది అన్న దానికి పెద్దగా ఆధారాలు అవసరం లేదు। ఇక్కడి నుంచి వేలాది సంఖ్యలో మరొకసారి కోవిడ్ సమయంలో మరి నాకు చెన్నై నుంచి అనేక మంది మత్స్యకారులు ఇరుక్కుపోయామని రవిబాబు మీకు గుర్తే ఉంటుంది। అనేక మంది వందలాది మంది నెల్లూరు పాటలో ఇరుక్కుపోయి మేము శ్రీకాకుళం వాళ్ళు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారంటే వృత్తిరీత్యా వెళ్ళామని మత్స్యకారులు గుజరాత్లో దాదాపు 4-5 వేల మంది గుజరాత్లో ఉండిపోవటం అప్పుడు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా అందరి కొంత ప్రమేయంతో ప్రభుత్వ వాళ్ళందరినీ తీసుకురావటం। సో ఉపాధి అవకాశాలు లేదు విశాఖపట్నానికి అత్యంత సమీపంలో ఉన్న శ్రీకాకుళం సరైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేని ప్రాంతంలాగా తయారవటం బాధాకరం। దానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యాలు నీటి వనరులు ఏ స్థాయిలో ఉన్నా మిగతా జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం మరి జీవనదులకి అత్యంత మంచి నీటిపారుదలకి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతం। ఒక స్టాటిస్టిక్ చెప్తే షాక్ తింటారు ఎవరైనా, దేశం రాష్ట్రంలో అతి తక్కువ నీటి సదుపాయం ఉన్నటువంటి గృహ సదుపాయం నీటి సదుపాయం ఉన్నటువంటి జిల్లా ఏదయ్యా అంటే శ్రీకాకుళం విజయనగరం। దేశంలోనే ఎడారి జిల్లాలతో సమానంగా పోటీపడి కేవలం 2%, 1.5-2% ఇళ్లకు మాత్రమే 2019 ముందు ఇంటికి నీటిపై సదుపాయం ఉండేది। ఎంత అభివృద్ధి సూచకం, ఎంత వెనుకబడ్డం! ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ప్రారంభమయ్యాక దీన్ని దాదాపుగా 30-35% తీసుకువెళ్ళటం జరిగింది।
ఈ సంవత్సరం నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఉపయోగించుకోని కారణంగా ఇది నాకు స్వయంగా పార్లమెంట్ వేదికగా మంత్రి గారు నా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మీ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చినా కూడా మరి ఈ పథకం కింద వినియోగం చేసుకోవట్లేదు. ఆ నిధులు నిర్వీర్యంగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వని కారణంగా బహుశా 3,000 కోట్ల రూపాయలు వినియోగానికి కాకుండా పోయాయని. సో ఇక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విద్యా సంస్థలు దాదాపుగా 20 వరకు కేంద్ర ప్రభుత్వం పెడితే ఒక్కటి కూడా పెట్టనటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. ప్రకాశం జిల్లా కూడా దాదాపు అదే పోవలం. ఈ రెండు జిల్లాలకు మినహాయించి నాకు తెలిసి మిగతా అన్ని జిల్లాలకు కేంద్ర సంస్థలు ఏవో కేంద్ర సంస్థలు వచ్చాయి. విజయనగరానికి ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, విశాఖపట్నానికి ఐఐఎం వచ్చింది, విశాఖపట్నానికి ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సంస్థ వచ్చింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాలకి, తూర్పుగోదావరి జిల్లాకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వచ్చింది, పశ్చిమ గోదావరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది, ఇట్లా ప్రతి జిల్లాకి సంస్థలు వచ్చాయి. కానీ శ్రీకాకుళం జిల్లాకు రాలా. మరి శ్రీకాకుళం జిల్లా రాజకీయంగా బలుకుబడిలేని జిల్లానా, నిర్లక్ష్యానికి గురైన జిల్లా? ఎందుకంటే ఇక్కడ పెద్ద నాయకులు లేరా అంటే కాదు, రాష్ట్రంలో పెద్ద నాయకులు అంతా ఈ జిల్లా నుంచి వెళ్ళేవారే. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. పాతి 30-40 సంవత్సరాలుగా రాజకీయ వారి ఆధిపత్యం నడుస్తోంది. ఇదేదో ఒక ఎన్నికలు వచ్చి వెళ్ళిపోతున్నారు, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి చేత కాదు అనుకుని. అచ్చెన్నాయుడు గారిది మీ జిల్లానే, ధర్మాంధ సోదరులది మీ జిల్లానే. మరి ఒక కేంద్ర సంస్థను కూడా తెచ్చుకోలేకపోయారంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు సంస్థ ఏ జిల్లాలో పెట్టాలని. అది రాష్ట్ర ప్రభుత్వాలే ప్రపోజ్ చేసి ల్యాండ్ అలాట్ చేయాలి. మరి అది చేయని కారణంగా శ్రీకాకుళంలో ఒక్కటంటే ఒక్క కేంద్ర సంస్థ రాలేదు. సో దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే, మరొకటి కాదు. అన్ని వనరులు సమంగా అద్భుతంగా ఉన్నటువంటి ప్రాంత వెనుకబాటుతనానికి కేవలం రాజకీయ నిర్లక్ష్యమే కారణం. మరి దానికి ఈ కుటుంబాలన్నీ సమాధానం చెప్పాలి. టీడీపీ వైపు నుంచి కానీ వైసీపీ నుంచి కానీ మీరు ఎందుకు దీన్ని జిల్లాని పట్టించుకోలేదు? ఎందుకంటే కొంతమంది ఇటువంటి ఒక రాజకీయ ఆలోచన ఈ జిల్లాలో ఉండేమో నాకు తెలియదు. ఇంతకుముందు ఒక ఆలోచన ఉండేది, జిల్లా ఎంతకాలం అభివృద్ధి రహితంగా ఉంటే మన రాజకీయం అంతకాలం నడుస్తుంది. ఇది కొంతమంది రాజకీయ నాయకులు మరి వారు చతురత్తగా ఆలోచిస్తారేమో, ఇది దుర్మార్గపు రాజకీయం. అంటే మన ప్రాంతం అభివృద్ధి చెందకుండా, ప్రజలు డెవలప్ అవ్వకుండా, పెద్దగా చదువు సంజయం లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా ఉంటే మన మాట వింటారు, రాజకీయాలు నడుస్తాయి అన్నది ఒక ఒక పాతకాలపు కొంతమంది రాజకీయ నాయకుల ఆలోచన. అంటే ఈ జిల్లాలో బహుశా అదే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. సో కాబట్టి ఇటువంటి ఆలోచనలకి, ఇటువంటి తప్పుడు విధానాలకి, అభివృద్ధి లేమికి ఈ ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు సమాధానం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒక ప్రసాద్ స్కీమ్ కింద తెచ్చుకుందామని ఆలోచన లేదు. మరి ప్రయత్నం చేస్తుంటే అనేక విశ్వ ప్రసిద్ధ మందిరాలు ఇక్కడే ఉన్నాయి, ఈ జిల్లాలోనే ఉన్నాయి. ప్రసాద్ స్కీమ్ కింద సింహాచలానికి కూడా దాదాపుగా 60-70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది, అన్నవరానికి శాంక్షన్ చేయటం జరిగింది, శ్రీశైలానికి శాంక్షన్ చేయటం జరిగింది. ఇది కేంద్రం పూర్తిగా తామిచ్చే నిధులు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ప్రజానాయకులు ఏం చేస్తున్నారు? ఉత్పాదనలన్నా పంపారా కనీసం? సో నేను చెప్తున్నా, శ్రీ కోర్మం కానివ్వండి, ఈ అరసవల్లికి కానివ్వండి, ప్రతిపాదనలు మీరు పంపించి నాకు ఇవ్వండి. నేను స్వయంగా కిషన్ రెడ్డి గారితో మాట్లాడి నిధులు చేకూర్చే ప్రయత్నం ఆ స్కీమ్ కింద వస్తే మరి వసతులు, వర్షపు భక్తులకు వసతులు అందించే విధంగా ఏర్పాట్లు చేయొచ్చు. పూర్తి నిర్లక్ష్యం. ఏ ప్రాజెక్టు రాకపోవడానికి కారణం నిర్లక్ష్యం తప్పితే మరొకటి కాదు. కేవలం రాజకీయాలపై ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి పైన మీరు ఇవ్వలేదు. ఇక సామాజిక న్యాయం విషయానికి వస్తే ఈ జిల్లాకు ప్రధానంగా మూడు ఉత్తరాంధ్ర జిల్లాలో నివసించేటువంటి కొన్ని కులాలకు కేంద్ర ఓబీసీ జాబితాలో వారికి రిజర్వేషన్ లేదు. నాకు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? 1972లో తూర్పు కాపులకి ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ తర్వాత. ఆ తర్వాత 36 సంవత్సరాలకి 2008లో తూర్పు కాపులకి ఆ రోజుల్లో
ఇక్కడ ఎట్లాగైతే ఒక జీవో ఇచ్చి వారికి అన్ని జిల్లాలకు విస్తరించారో కేంద్రంలో కూడా అన్ని జిల్లాలకు ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇవ్వలేదు పట్టించుకోలేదు 15 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇప్పటికి కూడా వరుస గత సంవత్సరం నుంచి నేను అనేక మార్లు మాట్లాడి ప్రయత్నం చేస్తే చివరికి ఇక్కడి నుంచి కేంద్రం నుంచి లేఖలు వచ్చిన కారణంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ద్వారా ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు లేఖలు సమర్పించడం జరిగింది నా స్వయంగా నేను కూడా అటెండ్ అయ్యి ఆ సమావేశంలో వీరందరికీ అన్ని జిల్లాలకు విస్తరింప చేయాలని చెప్పి మరి ప్రతిపాదన కమిషన్ ముందు పెట్టడం వారు దానికి ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తూ జరిగింది 15 సంవత్సరాల క్రితం జరిగే ప్రక్రియ 15 ఏళ్ళు ఆలస్యమైంది కానీ ఇప్పుడు ఇంకా అది లాంగ్ ప్రక్రియ అది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రికమెండేషన్ వెళ్తోంది ఇప్పుడు భవిష్యత్తులో దాన్ని బిల్లు రూపంలో పార్లమెంట్ లో పెట్టి మరీ పాస్ చేయాలి గతంలో జీవోతో పని అయిపోయేది ఇప్పుడు పార్లమెంటు రాజ్యాంగ సవరణ దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మూడు ఇతర కులాలు కలింగ వైశ్యులు శిష్ట కర్ణాలు అలాగే మరొక సోంది కమ్యూనిటీ వీరు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటారు సో వీరికి కూడా గతంలో రిజర్వేషన్స్ 2008లో కొంతమందికి 2009లో కొంతమందికి లభించాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వారిని ఓబీసీలో చేర్చమని వెళ్ళని కారణంగా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి గత నెలలో సుమారు ఒక 3 గంటల పాటు ఎన్సీబీసీ హియరింగ్ నిర్వహించి వీరందరినీ ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది సో దీనివలన లక్షలాది మంది పిల్లలకి వాళ్ళ భవిష్యత్తులు ఏర్పడతాయి మరొకటి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 26 కులాలని ఇందులో కొప్పుల వెలమ కొలినాటి వెలమ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళేగా కొలినాటి వెలమ కొప్పుల వెలమ ఈ ప్రాంతం వాళ్ళేగా కలింగ వైశ్యులు కలింగ కమ్యూనిటీ కలింగ అలాగే గవర ఇటువంటి కులాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించింది 26 కులాలని రాష్ట్ర విభజన జరిగితే మీరు కులాలని బీసీ జాబితా నుంచి ఎలా తొలగిస్తారు ఏ ఆధారంతో తొలగిస్తారు అని ఎవరు ప్రశ్నించలేదు ఇది చాలా అన్యాయం దుర్మార్గం సో దీన్ని నేను కూడా ఎన్సీబీసీ ముందు కూడా దీనికి ఈ ఇష్యూని తెలుసుకురావటం వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర జాబితాని రాష్ట్ర ప్రభుత్వాలే బీసీ జాబితాని నిర్ణయిస్తాయి అధికారం వారికి ఉంది కానీ ఏ బీసీలకైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించేటువంటి అధికారం నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నది ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తూ చైర్మన్ ఎన్సీబీసీ వారికి లేఖ ఇవ్వటం వారు దీన్ని నేను తప్పనిసరిగా ఎందుకంటే మనం ఇక్కడ లేం ఎవరు కూడా సంకుచితంగా ఆలోచించదు ఈరోజు మనకు తెలంగాణలో అవసరం లేదని మనం అనుకోవచ్చు రేపు మీ పిల్లలు వెళ్ళచ్చు తెలంగాణలో చదువుకోవటానికి వాళ్ళు అక్కడ స్థిరపడవచ్చు ఇది దశాబ్దాల ఇది జనరేషన్స్ ని దెబ్బతీస్తుంది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసపోయిన కేసీఆర్ మరి ఇప్పుడు ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడ్డో ఇబ్బంది పడతాడో తెలియదు కానీ ఉత్తరాంధ్ర బొబ్బిల్ దగ్గర స్వగ్రామం అయింది అయినప్పటికీ వారి తాతల ఇక్కడి నుంచే వెళ్ళినప్పటికీ ఈ రోజు ఉత్తరాంధ్ర బీసీలకి అన్యాయం చేసిన కేసీఆర్ అన్యాయం తలపెట్టిన కేసీఆర్ వెంటనే ధోరణి మార్చుకోవాలి లేకపోతే ఉత్తరాంధ్ర వాసులు ఎవరైతే దాదాపుగా 10 లక్షలకు తగ్గకుండా కేవలం హైదరాబాద్ నగరంలో ఉంటారో వారందరి ఆగ్రహాన్ని బీఆర్ఎస్ చవి చూడవలసి వస్తుంది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉత్తరాంధ్ర బీసీలను ఎవరినైతే తెలంగాణలో తొలగించారో వాటన్నింటినీ పునరుద్ధరించాలని మా పార్టీ జాతీయ బీసీ సంఘం బీసీ మోర్చా అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇది పార్టీ డిమాండ్ సో తప్పనిసరిగా సామాజిక న్యాయం అన్నది తప్పనిసరిగా చేకూర్చాలి మరొక ప్రధాన అంశం కేంద్ర ప్రభుత్వం 2047కి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేయాలంటే మనకు విస్తృతమైనటువంటి గ్రోత్ రేట్ అవసరం అభివృద్ధి రేట్ ఏదైతే ఉంటుందో అది పెరగవలసిన అవసరం ఉంది దానికి ఒక కొత్త మరి స్ట్రాటజీని దాని యొక్క నిర్మాణాన్ని ప్రారంభించింది దానిలో భాగంగా 20 దేశంలోని 20 నగరాల సెంట్రిక్ డెవలప్మెంట్ చేయాలని నగర ఆధారిత అభివృద్ధి ఎందుకంటే పట్టణాల్లోనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయడం సాధ్యం అవుతుంది సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ కానీ
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్మెంట్ కూడా నగరాలకు సమీపంలో ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా 20 నగరాల ద్వారా దేశంలో అభివృద్ధిని మరి కేంద్రీకృతం చేయాలి అన్న ఒక ఆలోచన చేస్తే అందులో 4 ప్రధాన నగరాలను ఎంచుకొని అందులో వైజాగ్ నగరాన్ని విశాఖపట్నాన్ని ఒక నగరంగా ఎంచుకోవటం నిజంగా ఇది తెలుగు ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక గొప్ప శుభవార్త. ముంబై, సూరత్, విశాఖపట్నం, వారణాసి 4 ప్రాంతాల్లో దక్షిణాదిలో కేవలం విశాఖపట్నంలో ఈ అభివృద్ధిని చేపట్టాలి అని ఆలోచన చేయటం జరిగింది. ఈ ప్రణాళికలు రూపొందించడం స్టార్ట్ అయ్యింది. వైజాగ్ ఆర్ విశాఖపట్నం గ్రోత్ హబ్గా డెవలప్ చేయాలి. దానిలో ఖచ్చితంగా విశాఖపట్నం అంటే ఓన్లీ సిటీ వరకు పరిమితం కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఆ అభివృద్ధిలో భాగం ఖచ్చితంగా అవుతుంది. సో కాబట్టి ఈ ప్రాంతంలో కూడా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ రీజియన్ అంతా కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కొత్త కొత్త ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రానున్న రోజుల్లో రాబోతోంది. దానికంటే ముందుగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాచురల్ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకొని వాటి ఆధారంగా కొత్త ప్రపోజల్స్ని నీతి ఆయోగ్కి సబ్మిట్ చేయాలని మేము ఆల్రెడీ ఆలోచిస్తాం. అది రానున్న 2 నెలల్లో ఆ ప్రక్రియ జరగబోతోంది. ఖచ్చితంగా దీని ద్వారా ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆశిస్తాం. అలాగే మొన్న కేంద్ర మంత్రి, ఫిషరీస్ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల గారు విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు వారికి ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా తీర ప్రాంతంలో, శ్రీకాకుళం ప్రాంతంలో విస్తృతమైనటువంటి మత్స్యరంగ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఇక్కడి నుంచి మైగ్రేషన్ని తగ్గించి స్థానికంగానే ఉపాధి అవకాశాలు అది కల్పించాలని, అలాగే మరి డీప్ సీ ఫిషింగ్కి కావలసినటువంటి వెసల్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఫండింగ్ కానీ మత్స్య సంపద యోజన ద్వారా అది సాధ్యమయ్యేలా ప్రయత్నించాలని వారికి కొన్ని ప్రతిపాదనలు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రంగంలో శ్రీకాకుళం రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ.